ఎవరి వ్యూహం వారిది ఓరుగల్లో బల్దియా ఎన్నికలకు సిద్ధమవుతున్న పార్టీలు ఇరవై ఒకటిన తెరాస విస్తృత స్థాయి సమావేశం త్వరలో బండి సంజయ్ పర్యటన అంటూ ఒక వార్త ఇంకా గమ్మది ముచ్చట ఏంటంటే ఇప్పుడు మనం ఎర్రబల్లి దయాకర్ రావు గారు ఇలాఖలో ఉన్నాం ఎర్రబల్లి దయాకర్ రావు గారు ఈ దేవరుప్పల ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి నేను చూడడానికి వచ్చినా ఏమీ లేదు దేవరుప్పలలో ఉన్నటువంటి ఆ వాగులో ఇస్క్రన్ దత్తతకు తీసుకుంటాడు కానీ ఇక ఈ ప్రజల్ని మాత్రం విస్మరించిండు దేవరూప్పల ప్రాంతంలో ఉన్న మరిన్ని సమస్యలు మీ ముందుకు తీసుకొచ్చ కంటే ముందు ఇక ఈ వరంగల్కి సంబంధించినటువంటి వరంగల్ గ్రేటర్ కార్పొరేషన్ ఎలక్షన్స్ అతి త్వరలోనే జరగబోతూ ఉన్నాయి అక్కడ ఐటీ అబ్ పేరుతోని ఆ తర్వాత అంతర్జాతీయ విమానాశ్రయం పేరుతోటి ఆ తర్వాత స్కైవేలు వాక్వేల పేరుతోని డ్రామారావు ఒకసారి డ్రామా ఆడిపోయిండు ఆల్రెడీ టెక్ మహీంద్రా ఐటీ అబ్ నుంచి తట్టబుట్ట జదురుకొని వెళ్ళిపోయింది సో ఈ నేపథ్యంలో వరంగల్లో మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది అని అంటే వరంగల్ కార్పొరేషన్లో కూడా టీఆర్ఎస్ పార్టీ అట్టర్ ప్లాఫ్ అయ్యేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఎందుకనంటే వరంగల్కొచ్చి వచ్చి నయీం నగరు గరీబ్ నగరు ఈ ప్రాంతాల్లో రెండు వేల పదిహేను జనవరి తొమ్మిది పది పదకొండు రోజుల్లో కేసీఆర్ అక్కడికి వచ్చి ఏం చేసిండు ఇండ్లు ఇట్లా ఉంటాయా ఇట్లా ఉండొద్దు మనం చక్కగా మంచిగా కట్టుకోవాలి మనం అంతా ఇప్పుడు ఎట్లా ఇంటర్నేషనల్ ఇన్లెట్లు ఉంటాయి అట్లా కట్టుకోవాలని చెప్పి పోయిండు ఆడికి అన్నీ చెప్పిండు అధికారులు వస్తారు కొలతలు కొలుచుకుంటారు మీరు ఇంటికానే ఉండాలి కాయిదాలు పట్టుకోరి ఎవరికి రూపాయలు అంచం ఇవ్వద్దు ఇస్తే ఈ నెంబర్కి ఫోన్ చేయరు ఇవన్నీ చెప్పి దావత ఎప్పుడు ఇస్తారని అడిగాడు ఇండ్లు లేవు మనులేవాడ ఇప్పటికీ ఇది పెద్ద దెబ్బ అయిపోయింది ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి వరంగల్లో జర్నలిస్టులను కూడా ఆదుకుంటామని చెప్పిండు జర్నలిస్టులకు కూడా మీరు స్థలం చూసుకోవచ్చు మీకు కావాల్సిన చోట ఇవన్నీ డ్రామాలు ఇక ఈ నేపథ్యంలో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే దుబ్బాకలో జీహెచ్ఎంసీలో దెబ్బతిన్న టిఆర్ఎస్ పార్టీ వరంగల్ కార్పొరేషన్లో కూడా గట్టి దెబ్బ తినబోతున్నట్టు మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ఇంకా విషయం ఏంటంటే ఇదే ఎర్రబల్లి దయాకర్ రావు గారు మొన్న ఏమన్నారంటే హైదరాబాద్ ప్రజల లెక్క కాదు వరంగల్ ప్రజలు అని చెప్పనంటున్నాను అంటే హైదరాబాద్ ప్రజలు తెలివి కళ్ళోలు వీళ్ళు తెలివి తక్కువలు కాబట్టి మాకేస్తారని చెప్తున్నాడా ఎట్లా నాకు అర్థం కాలేదు ఎర్రబల్లి దయాకర్ రావు గారు మీ పర్ఫార్మెన్స్ బాగలేక మీరు ఏదో వరంగల్ ప్రజల్ని ఇంకా మభ్యపెడతాయి మీరు మభ్యపెట్టలేరు అయిపోయింది దేవరుప్పల్లో కాదు ఇక్కడ నువ్వు ఇక్కడ పాలకుర్తిలో కూడా గెలిచే పరిస్థితి లేదు జనమే తిడతా ఉన్నారు ఆడిగిపోతాడా ఇంకా నీ ఇంకా నీ కథ గమ్మతున్నదిగా ఏదిగో ఇదే ఇదే దేవరుప్పల్ల ఎవరు ఎర్రబల్లి దయాకర్ రావు గారు ఎంజిఎన్ఆర్ఏ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఇది ఉంది కదా దీనికి సంబంధించిన దాంట్లో ఓ సీసీ రోడ్ సాంక్షన్ చేసింది దేవరుప్పల్ల ఏడికేలేడికి ఇగో ఏడుకంటే సీసీ రోడ్ ఫ్రమ్ తిరుమల గార్డెన్ టు ఆర్ఎన్ ఆర్ఎన్బి దేవులపల్లి దేవరప్పల ఓ ఒకటి ఫంక్షన్ హాల్ ఉంది ఏది తిరుమల ఫంక్షన్ అని ఉంది గార్డెన్ ఫంక్షన్ హాల్ ఇలా ఆయన ప్రతిసారి వచ్చినప్పుడు పుణ్యానికి మీటింగ్ పెట్టుకుంటాను ఆ సీజీ ఆయనకి సీసీ రోడ్ వేసిండు వెళ్ళి ప్రైవేట్ ఫంక్షన్ హాల్కి వెళ్ళి ఊళ్ళకి సీసీ రోడ్ వేసిండు ఎంత గొప్పోడు ఇది ఇదొకటి ఇక ఇంకా ఇంకా గమ్మది ముచ్చటి ఏంటంటే ఇదే దేవరూప్పల్లో ఇరవై లక్షలు పెట్టి కట్టమైసమ్మ టెంపుల్ నుంచి హై స్కూల్ దాకా సీసీ రోడ్ పోస్తే ఇక సీసీ రోడ్ కథెట్లుందా విజువల్ వచ్చినాక మీకు చూపెడతా అంత అద్రగానం మొత్తం ఇగో ఈ రకంగా ఈ దేవరుప్పల్ల జరుగుతాం జరుగుతాను ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఎన్ని రకాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని చెప్తా ఈనాడు అయిపోయిన తర్వాత